ఖచ్చితంగా ఇప్పుడు బీజేపీ నమ్మే వాళ్ళకి అది క్లియరు. దేశాన్ని బేస్ చేసుకుని ఓటేసేవాడికి మోడీ గ్యారంటీ అనేది మేజర్ పాయింట్. రాష్ట్ర రాజకీయాలు రాష్ట్ర కులాలు ఓటేసే బేస్ చేసుకునేటువంటి వాళ్ళకి చంద్రబాబు నాయుడు బీజేపీని నమ్మే వాళ్ళ శాతం ఎంత అంటే ఖచ్చితంగా అది పెద్దగా అంటే మిగిలిన పార్టీలతో పోలిస్తే అంత ఉండదు కదా, రాష్ట్ర పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట అక్కడ ఎలా డామినేట్ చేయగలరు. నేను చెప్తున్నది అదే, దేశపు దృష్టిలో ఆలోచించి ఓటేసేవాడికి మోడీ గ్యారంటీ ప్రాక్టికల్ చర్చకు వస్తుంది. దేశం దృక్పథంతో అది జాతీయ భావమా లేదా మనం దేశం దృష్టి ఆలోచించి ఓటేయాలనుకునేవాడు. పార్లమెంట్ ఎన్నికలకి నా దృష్టిలో మోడీ గ్యారంటీ కరెక్ట్. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో మోడీని బీజేపీని గెలిపిస్తే మోడీ అయ్యి అమలు చేస్తాడు అనేటువంటిది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు విజను లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్లానింగు ఇది వాళ్ళ కార్యకర్తలకు ఎందుకు నచ్చుతుంది, వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు అన్నటువంటి నమ్మకమే కదా. చంద్రబాబు చేశాడని, జగన్ చేశాడని, ఇంకా చేస్తారని నమ్ముతున్నారు కదా. ఆ ఇద్దరు కూడా జాతీయ స్థాయిలో అయితే ఏం చేయలేరుగా. అవును, జాతీయ స్థాయిలో చేయగలిగినోడు ఎవడు? నరేంద్ర మోడీ. జాతీయ స్థాయి దృక్పథంలో చూసేటప్పుడు మోడీకి ఓటేస్తే బెటరు మనోళ్ళకంటే, ఎందుకంటే వీళ్ళు అక్కడికి వెళ్ళి చేసేది ఏం లేదు అది అన్నటువంటి రూట్లో ఆలోచించే